పాపారావు అనేది నాకు బ్లాంక్ చెక్ ఇస్తావా? ఎక్కువ సమస్య అయితే డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవయ్యా. చూడు, ఈ పాలిటిక్స్ లో ఎవడు ఎన్నాళ్ళు పొజిషన్ లో ఉంటాడో ఎవరికి తెలియదు. అందుకని ప్రస్తుతం పొజిషన్ లో ఉన్న సీఎం నమ్ముకుని వెంటయ్య గారిని వాళ్ళ గ్రూప్ ఎమ్మెల్యేల్ని చెలికి దెబ్బతినక చేతికొచ్చిన లక్ష్యం తీసుకుని సుఖపడు. నేను నమ్ముకున్నది నా వృత్తిని మిస్టర్ పాపారావు, నా డ్యూటీ విషయంలో నువ్వు కాదు కదా దేవుడి దిగొచ్చిన వినను. ఐజీ శర్మకి నానే వాళ్ళు ఎవరన్నారు? వైజాగ్లో చదువుకుంటున్న ఇద్దరు సత్రకాయ మనవలు ఉన్నారండి. వాళ్ళు మన చేతులకు వస్తారు, అప్పుడు ఐజీ మనం చెప్పినట్టు వింటాడు. ఇంకో ఇది నీకు. వాట్ మై డియర్ హీరో, అంకుల్ అంటున్నారు, ఎవరి పిల్లలు? నాకు గాడ్ ఫాదర్ లాంటి ఐజీ శర్మ గారి మనవలు. ఈ వైజాగ్ లోనే చదువుకున్నారు. పిల్లలు ఎవరు కిడ్నాప్ చేస్తారు? వాణి కమ్ ఆన్. అతని బిడ్డలైన ఈ పసివాళ్ళని చూసుకుంటూ బ్రతుకుతున్నాను. అలాంటి వీళ్ళని కాపాడి నాకు అప్పగించినందుకు ఈ రుణం ఎలా తీర్చుకోవాలి సార్? ఇందులో నేను అవేం మాట్లాడి, పసివాడిగా ఉన్న వీణ్ణి తీసుకుని దిక్కుదోచక మీ నీడకు వచ్చిన నాకు ఆ రోజు అమ్మగారు మీరు ఆశ్రయం ఇచ్చారు, అన్నం పెట్టి ఆదరించారు. అలాంటి మీరు వీడి రుణం తీర్చుకోవడం ఏమిటి? అవును సార్, నన్ను పెద్ద చదువు చదివించారు, ప్రజారక్షణ కోసం పోలీస్ వృత్తిని చేపట్టాలని నాకు ఈ దారి చూపారు. మీకీ మాత్రం సహాయం చెట్టు నా అదృష్టం సార్. సార్, పిల్లలు కాపాడడంలో తను అటుడికి ఎంతే హడావుడి చేసింది, తన పొగటం లేదని నన్ను డొక్కలో పొడుస్తుంది. చూడమ్మాయి, ఆడపిల్ల వయ్యుండు కూడా విక్రమతో పాటు ఇంత సాహసం చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను. అమ్మా లక్ష్మీదేవి, నీ కొడుక్కి తగ్గ ఇల్లాలి కూడా. చిన్న బెనర్జీ గారు పంపించారు. ఒక రాజ్యానికి ఇద్దరు రాజులు ఉండటం కుదరనట్టే ఒక ఊరికి ఇద్దరు దాదాలు ఉండటం కుదరదు. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇద్దరు బలాబలాలు తేల్చుకుంటే ఎవరు మిగిలితే వాళ్ళు ఈ ఊరిని ఏలుకోవచ్చు. అందుకే గౌలిగూడ మా పాత గోడౌన్ దగ్గరికి నీకు దమ్ముంటే రమ్మన్నారు. దమ్ము గురించి ఇదంతా ఒక పథకంలా ఉంది, మీరు వెళ్తే ప్రమాదం. నా మాట విను, వెళ్ళొద్దన్నా. మీ వాడు కోరినట్లే వస్తాను, సిద్ధంగా ఉండ మనం.
మరొకటిది. మంచి రోజు, ముహూర్తం బాగుందని పంతులు గారు పదే పదే చెప్పారు, అందుకని ఇది నా మెళ్ళో కట్టు. 10 కాలాల పాటు క్షేమంగా ఉండేవాడి చేత ఈ తాళ్లు కట్టించుకోవాలి, గాని ఏ క్షణాన ప్రాణం పోతుందో తెలియని నాలాంటి వాడి చేత కట్టించుకుంటే ఆ తాళి తొందరగా తెగిపోవచ్చు. అట్లాంటి మాట్లాడకు. ఈ రోజు నేను వెళ్లే చోట నా ప్రాణాలు పోయినా పోవచ్చు. ఇది నా మెళ్ళో కడితే నువ్వు క్షేమంగా తిరిగి వస్తావని నా నమ్మకం. అలాగే తిరిగి వస్తే తప్పకుండా కడతాను. ఇస్తానన్నాడా? వెరీ గుడ్. కానీ వాడు నేను తెలుసుకుంటా. పిల్లక ఇంత ధైర్యంగా వస్తున్నాడంటే వాడి ప్రాణాల మీద ఆశలుకున్నాడనమాట. అంతేనా? మన పిల్ల కూడా ఒకతాడా? లోపలున్నాడు ఎల్లో. ముందు వాడికి, ఆ తర్వాత మీ ఇద్దరికి. ఏంటి డబ్బా పగులు? సిటీకి రౌడీ అయినా రాజు ఆయన ఒక్కడి ఉండాలి. నేను నువ్వు తెలుసుకోవాలి. ఇక తేల్చుకోవడాలు లేవు, తెంచుకోవడాలే. ఈ స్టేట్ రౌడీని నేనే, జరిగే ఈ పోటీలో గెలిచే రాజుని నేనే. Thank you.
నేను రేపే బయలుదేరొస్తున్నాను. విక్రమ్, నువ్వు రేపే హైదరాబాద్ బయలుదేరు. అక్కడ నేను క్రైమ్ బ్రాంచ్ లో హైయర్ అఫీషియల్ గా డైరెక్ట్ గా రిక్రూట్ చేస్తున్నాను. ఇవిగో ఆర్డర్స్. ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నీకు ఈ అవకాశం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? హైదరాబాద్ సిటీలో కొన్ని రౌడీ గ్యాంగ్స్ అరాచకాలని అల్లకల్లోలాలని సృష్టిస్తున్నాయి. ఆ దుష్ట శక్తులు ఆటలు అరికట్టడానికి నువ్వు సమర్థుడు అని నా నమ్మకం. మీలాంటి పెద్దల ఆశీస్ నాకుంటే నా ప్రాణాలు తెగించాల్సిన బాధ్యత నిర్వర్తిస్తాను సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వా? నో, ఎత్తి చేతులు దించకు. ఏమో, ఆ చేతులతోనే నన్ను గట్టిగా హక్ చేసుకో. ఏమిటో అంత అర్జెంట్? మనకు కూడా నీతో పాటే హైదరాబాద్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇస్ ఇట్? ఈ హ్యాపీ మూడ్ లో ఒక స్ట్రాంగ్ కిస్. డ్యూటీలో జాయిన్ అయ్యాక హైదరాబాద్ లో ఇస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయి. హైదరాబాద్. అన్నా,